జై శ్రీరామ్. నేను మీ విజయరాఘవని. ఉదయం వంటంలో ఒక బట్టల షాప్కి వెళ్ళాను. నేను అవసరం పడింది నాకు, ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాను. ఆయన కూడా చూసి దరిదాపు ఒక 2-3 నెలలు అయింది. ఏదో ఒకసారి పరిచయం అయింది, సరే రెండోసారి వెళ్ళి నా అవసరార్థం ఏదో మాట్లాడడానికి వెళ్ళాను. మాట్లాడుతూ ఉన్నాను, ఈ లోపల కస్టమర్లు వచ్చారు షాప్కి. కస్టమర్లు వస్తే నేను మాట్లాడాల, ఎందుకంటే మన సబ్జెక్టుకి డిస్టర్బెన్స్ రెండోది, అంటే ఆయన వ్యాపారానికి నేను మాట్లాడితే డిస్టర్బెన్స్ రెండు కూడా. మాట్లాడకుండా కూర్చున్నాను, మాటలు మధ్యలో ఉన్నాయి, వ్యవహారం మధ్యలో ఆగిపోయింది. మాది కస్టమర్లు వచ్చే వెళ్ళిపోయేంత వరకు కూడా నేను ఓపిక పట్టడం అనేది మన ధర్మం అది, ఎందుకంటే ఆయన వ్యాపారాన్ని చెడగొట్టే వ్యవహారం మనం చేయకూడదు కాబట్టి. సరే ఆయన అంటే కస్టమర్లో ఉన్నాడు, ఆయన బిజీగా ఉన్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు, బేరాలు ఆడుతున్నారు. ఆ కస్టమర్లో ఒక ఆవిడ మెల్లగా చక్కగా ఆధ్యాత్మిక జీవితం గురించి చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతోంది. నేనేం చూస్తున్నానంటే మెసేజ్లు అవన్నీ చూసుకుంటున్నాను, వాట్సాప్ చూసుకుంటున్నాను, మెసేజ్లు చూసుకుంటున్నాను, కాసేపు ఫేస్బుక్ అవన్నీ కూడా చూసుకుంటున్నాను. నేను ఎందుకో నా చెవి అటువైపు మెళ్ళిపోయింది, మనసు బుద్ధి అటు తీసుకెళ్ళిపోయినాయి. నా కళ్ళు మనిషి శరీరం మాత్రం నా సెల్ ఫోన్ మీద ఉన్నాయి. ఆవిడ చెప్పే మాటలన్నీ కూడా నేను వింటున్నాను, మౌనంగానే వింటున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే భగవంతుడి యొక్క తత్వం గురించి, భగవంతుడి యొక్క ఆశీస్సుల గురించి, భగవంతుడి యొక్క వ్యవహారం గురించి చాలా అద్భుతంగా ఆవిడ చెప్తోంది, మనం వింటున్నాము. ఇదేదో వాసనలు బాగున్నాయి, చక్కగా మనం కూడా కసి పీలుద్దామని చెప్పని అనుకున్నాను. మధ్య మధ్యలో కొద్ది విచిత్రమైన వాసనలు వచ్చినాయి నాకు, ఏదో ఆలోచన బాగానే ఉంది, ఏదో ఒకసారి కాన్సన్ట్రేషన్ చేద్దామని చెప్పని రెండు చెవులు కూడా ఆవిడ చెప్పే మాటల వైపు పెట్టేసుకున్నాను. నేను బుద్ధి కానీ మనసు కానీ ఈ కేవలం వేళ్ళు మాత్రం సెల్ ఫోన్లో అటు ఇటు తిరుగుతున్నాయి అంతే. ఏవేవో చూస్తున్నట్టు మనం చూస్తూ కూడా నేను ఆవిడ వైపు చూస్తున్నాను, ఆవిడ నన్ను గమనిస్తోందని నాకు అర్థమైంది. ఎందుకంటే నా వెనకాల శిఖ ఉంది, మహాన విభూది బొట్టు కూడా ఉంది, వీడు బ్రాహ్మడు అని అర్థమైపోయింది ఆమెకి. మనం ఎప్పుడైతే మౌనంగా ఉన్నామో, మాట్లాడకుండా ఉన్నామో, 2-3 సార్లు నాకు ఏమన్నా అయ్యగారు ఇంతే కదండి అని అంది, నాకైతే తెలియదమ్మా ఆ విషయాలు అని చెప్పన్న. ఎందుకంటే మనకేం తెలియని విషయాలు మనం ఎలా చెప్తాం తెలుసు అని చెప్పని చెప్పం కదా, నాకు ఏం తెలియదమ్మా అన్న. వీడు దొరికాడరా వీడు అని అనుకుంది పాపం. చక్కగా అంతిమయాత్ర పదానికి ఆవిడ మాటలకి కూడా, పరలోకంలో భగవంతుడు అండి చాలా అద్భుతాలు సృష్టిస్తాడండి పరలోకంలో అంది. ఏదో వాసన బాగుందని ఆయన అనుకున్నాను నేను. పరలోకము అద్భుతాలు సృష్టిస్తున్నాడు అని అంటే ఏదో పరలోకం బాగుంది, ఇదేదో చూద్దాం అని అనుకున్నాను నేను. పరలోకం అంటే ఎక్కడేనండి, మనం మరణించిన తర్వాత పరలోకంలో అద్భుతమైన విందు పెడతాడండి దేవుడు. ఆ విందు మనం తినగలగాలండి మనం, అదేనా భగవంతుడి యొక్క కృప ఆశీస్సులు ఉండాలండి అంది. పరలోకంలో విందు ఏం పెడతారండి, ఏ విందు పెడతారండి అన్న. అంటే అమృతం పెడతాడండి దేవుడు అంది. అమృతం పరలోకంలో పెడతాడు అని అంటే అమృతం అంటే ఏంటండి అన్న. అమృతం అంటే ఏముందండి, తేనె, ఇతర అద్భుతమైన పదార్థాలు అని చెప్పానండి. పరలోకం అంటే ఎక్కడ ఉంటుందండి అన్న, మనకు తెలియదు కదా పరలోకం, నాకు ఎప్పుడు చెప్పలా. సరే ఆ పరలోకం నేను చదవలేదు, ఆ పరలోకం ఎక్కడ ఉంటుంది అని అంటే భూమికి ఆకాశానికి మధ్యలో విందు చేస్తారట దేవుడు. ఆ విందు చాలా అద్భుతంగా ఉంటుందట, మరణించిన వాళ్ళకి మాత్రమే దాంట్లో ప్రవేశం ఉంటుందట. అది ఎలాగంటే సమాధి చేయబడిన వాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉంటుందట. సమాధి భూమిలో సమాధి చేయాలట, ఎవరైతే అగ్నికి ఆహుతి అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఉండదట. అంటే శరీరాన్ని కాల్చకూడదట, పూడ్చిపెట్టాలట. అమ్మమ్మ ఇదేదో బాగానే ఉంది, అద్భుతమైన విందు భోజనం ఏదో ఉందిరా బాబు అని అనుకున్నాను నేను. సరే ఏం పెడతారమ్మా నా విందులో, ఏం పెడతారమ్మా అన్న. ఓ పళ్ళు కూరలు పలహారాలు ఇంకేవో చెప్పుకుంటూ వచ్చింది. ఈ విషయం మీకు ఎలా తెలుసండి అని అడిగా. ఇప్పుడు మరి నేను కూడా వెళ్ళాలి కదా రేపు పొద్దున ఆ ప్రాంతానికి వెళ్ళి నేను కూడా భోజనం చేయాలి కదా నాకు, ఎందుకంటే నేను స్వీట్లు హాట్లు అంటే బాగా ఇష్టం నాకు. స్వీట్లు అంటే చాలా ప్రేమ నాకు. మా చుట్టాలు కానీ, మా బంధువులు కానీ, మిత్రులు కానీ, రాఘవ వచ్చాడు అన్నా కానీ స్వీట్లు పెట్టేస్తారు నాకు. స్వీట్లు ఏమన్నా ఉంటే నన్ను కాపలా ఉన్నాయి అక్కడ ఇంత భోజనాల్లో కూడాను. రాఘవతో ప్రమాదం ఎందుకు గోలని మరుగందులు ఇవన్నీ పెడుతున్నారంటే నాకు ఆశ కలిగింది. సరేనమ్మా పరలోకంలో ఎప్పుడు వెళ్ళాలంటే ఇలాగ మీరు కాల్చకూడదండి, పూడ్చాలి, పూడ్చిన వాళ్ళకి మాత్రమే ప్రవేశం ఉంటుందంటే పోలేదు పూడ్చుకుందాం, పెద్ద ఇబ్బంది ఏమవుతుంది, నేను చెప్పేస్తాను మా వాళ్ళకి. అందుకే సర్లే పరలోకంలో ఇలా ఉంటుందని మీకు ఎలా తెలుసండి అన్న. మా అయ్యగారు చెప్పారండి అన్న. అయ్యగారు చెప్పారా, అయ్యగారు ఎవరండి అన్న, పంతులు గారు చెప్పారా మీకన్నా.
కాదండి మా అయ్యగారు చెప్పారండి అంతే. అదే పంతులు గారే కదా మీ అయ్యగారు అంటే మీరు అని చెప్పన్నా. లేదండి మా ఫాదర్ గారు చెప్పారండి అంతే. దొరికేలోనే నాకు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడినంత కూడా హైందవ చర్య హైందవ ధర్మం మీద మాట్లాడుకుంటూ వచ్చి నన్ను ట్యాప్లో లాగదామని ప్రయత్నం చేస్తున్నావు మహా తల్లి. నువ్వు చచ్చావులేను అనుకున్నా అనుకుని సరేనమ్మా భార్య ఉంది పరలోకాన్ని మీరు చూశారా అన్న. నేను చూడలేదండి అన్న. సరే మీ అయ్యగారు చూశారా అన్న. నేను చూడలేదండి గ్రంథంలో ఉందండి అని చెప్పంది. గ్రంథంలో ఉందా పరలోకం అనేది అని అనుకున్నాను. నాకు తెలియదు కానీ గ్రంథం చదవలేదు కాబట్టి నాకు తెలియదు. సరే పోనీ మీ పాస్టర్ గారు ఏమైనా చూసి వచ్చారు ఈ మధ్యకాలంలో అన్న. లేదండి అని. మీ పాస్టర్కి సంఘ పెద్దలు ఉంటారు కదా మీకు, వాళ్ళు మరణించి ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా చూసి వచ్చారా మీ పాస్టర్ గారికి ఏమైనా చెప్పారా అన్న. చెప్పలేదండి నేను. అంటే మీకు తెలియదు, మీ అయ్యగారు అయినటువంటి పాస్టర్ గారికి తెలియదు, పోనీ ఆ పై పాస్టర్లకి తెలియదు, కనీసం మీ బిషప్ పైన చూసి ఉంటాడంటావా అన్న. బిషప్ అంటే ఎవరండి అంది. నా తల్లి నీకు తెలివితేటలు బాగున్నాయన్నమాట, బిషప్ ఎవరో కూడా తెలియదు అన్నమాట అని అనుకున్నాను నేను. ఓన్లేండి మీ పోప్ జాన్ పాల్ అయినా వాళ్ళ వాటికన్ సిటీ వాళ్ళు ఏమైనా చూసి ఉంటారు లేండి అన్న. ఏమో నాకు తెలియదండి అవి మరి. నేను మరి మీరు అలా చెప్తున్నారండి పరలోకంలో భగవంతుడు విందు ఏర్పాటు చేస్తాడని మీరు అలా చెప్తున్నారండి. మీరు మరి చెప్పకూడదు కదా మీరు చూడని పదార్థాన్ని తినని వస్తువుని రుచిగా ఉంది శుభ్రంగా ఉంది అని ఎలా చెప్తారు మీరు? అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు బాగుంది అని అంటే మన కంటితో చూడటం కానీ స్పర్శ ద్వారా కానీ మనకి తెలుస్తుంది. మనకి ఒక పదార్థం బాగుంది బాగలేదని ఇప్పుడు అందులో ఉంటారనుకోండి, స్పర్శ పెట్టి వాళ్ళు చూస్తారు, వాళ్ళు స్పర్శించి ఓ ఇది ఇలా ఉందా ఈ విధంగా అని దాన్ని తెలుసుకుంటారు. కర్మేంద్రియ ద్వారా జ్ఞానేంద్రియం ద్వారా తెలుసుకుంటామని జరుగుతుంది. పరలోకాన్ని నువ్వు చూడనప్పుడు నాకెలా చెప్తావు? నువ్వు చెప్పలేవు కదా. మీ పాస్టర్ గారు చూడలేదు, మీ బిషప్లు చూడలేదు, మీ డైసీ చైర్మన్లు చూడలేదు, మీ పోపు చూడలేదు, మరి ఇలా జరుగుతుందమ్మా అన్న. లేదండి గ్రంథంలో ఉంది అని అన్నాడు. మీ గ్రంథం అయితే నేను చదవలేదు, దానికి సంబంధించి ఏదైనా చూపిస్తారా అంటే అయ్యో నేను బైబిల్ తేవడం మర్చిపోయానండి అంతే. మనం మాట్లాడుతుందంతా కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇప్పటిదాకా వేదము ధర్మము లోకము ఇవన్నీ చాలా అద్భుతంగా మాట్లాడారు మీరు. సంతోషం అనిపించింది. చిట్ట చివరికి మీరు పాపులు లోకము పూడ్చిపెట్టడం కాల్చడం ఇవన్నీ ప్రవేశాలు లేవని చెప్పని అంటున్నారు. మీరు బైబిల్ పూర్తిగా చదవండి మీరు. లేదంటే ఆ కరుణాకర సుగున ఆయన రాశాడు బైబిల్ దేవుడి నిజస్వరూప స్వభావాలు అని చెప్పని ఒక రాశాడు బుక్. అదన్నా చదవండి మీరు. ఎందుకంటే మీ దేవుడి గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు. ఒకటి అవగాహన పోని బైబిల్ చదవద్దు అని చెప్పని మీ పాస్టర్ గారు ఏమైనా మీకు ఏమైనా చెప్పాడేమో నాకైతే తెలియదు. కానీ లేకపోతే కరుణాకర సుగున రాసింది ఆయన అన్నా చదవండి మీరు అని చెప్పే. ఎందుకంటే మీరు చూడని పరలోకాన్ని మీరు నాకేం చూపిస్తారు? మీరు చూపించలేరు కదా. పోనీ మీ పాస్టరు చూపించలేడు. పోను ఓ పని చేయండి, మీ ఇంటి దగ్గర పురోహితుడు లేకపోతే నన్ను ఓ చోట కూర్చుందాం, చక్కగా హోమం చేసుకుందాం. హోమంలో నేను నా ఇష్టదేవతను చూపిస్తాను. లేదంటే మీ పురోహితుడు అక్కడ ఉన్నాడు అంటే గుళ్ళో పంతులు గారిని అయినా సరే ఏమంటే పంతులు గారు దేవుడిని చూపించండి అంటే ఆయనను చూపిస్తాడు, హోమం చేసి చూపిస్తాడు. హోమంలో దేవతలు వస్తారు. ఎలాగో దేవతలు అగ్నిముఖులు, అగ్ని ద్వారా మాత్రమే దేవతలు వస్తారు మనకి. ఆ విషయం అందరికీ తెలిసిందే మనకి. నేను అదే చెప్పాను. లేదంటే హోమాలు గీమాలు ఏమని కూడా నమ్మకూడదని చెప్పాను నన్ను. పోలేనమ్మా ఓ పని చేద్దాం, నేను షాప్ అయిన అడిగా ఏమంటే హరిత కర్పూరం ఉందా మీ దగ్గర అని. ఉందండి పంతులు గారు అన్నాడు ఆయన. సరే మరి హారతి ఇవ్వండి దేవుడికి, హారతి ఇస్తే ఫోటో తీయండి మీరు, దాంట్లో మీ ఇష్టదేవత వస్తుంది, తీయండి హారతి ఇవ్వండి అన్న. పాపం ఎవడికి టెన్షన్ పట్టుకుంది, ఎందుకంటే అద్భుతంగా నన్ను మతం మార్చాలని ప్రయత్నం చేసింది ఆవిడ. అక్కడ షాపాయన దగ్గర బేరం ఆడింది, కొన్నది అంటే ఏంటంటే ఈవిడకున్న పరిజ్ఞానంతో మతమారి ప్రయోగం మా ఇద్దరి మీద చేసింది. అందులో ఒక బ్రాహ్మణుడు కనుక మతం మారితే అద్భుతమైన ధనాన్ని సంపాదించవచ్చు, బ్రాహ్మణుడు ద్వారా బోలంత ధనాన్ని సంపాదించవచ్చు. ఆ సంఘం కానీ సంఘం పెద్దలు కానీ లేదా బ్రాహ్మణుడు కానీ మతం మారిపోతే కనుక, అందులో నాలాంటి తెంగరోడు మతం మారితే మాత్రం ఇంకా బాగా సంపాదించుకోవచ్చు, నేను కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. నేను ఇది ప్రయత్నం చేసింది. నేను ఎంత తెంగరోడని తెలియదు పాపం ఆవిడికి. నేను ఎప్పుడైతే అయ్యో హోమం ఉన్నానో హారతి కర్పూరం ఉన్నానో అవన్నీ నమ్మకూడదండి, మీకు తెలియదు అగ్ని అనేది పనిచేయదండి మీకు అని చెప్పింది. అంటే మీకు
బలి పూజలు అని ఉంటాయి మీకు, పీఠ బలి పూజలు అని చెప్పని ఉంటాయి మీకు. ఒక దాంట్లో పొగ వేస్తారు, దివ్య బలి పూజ అని చెప్పని పెడతారు. మరి అవన్నీ పెడతారు, మీరు అవన్నీ చూసారా? మీరు మీరు చూడని పదార్థం గురించి, మీరు చూడని వ్యవహారం గురించి మీరు ఎలా చెప్తారండి? మీరు 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 చేస్తున్న మత ప్రచారం పక్కగా చక్కగా మీరు ఎంత గొప్పగా చెప్తున్నారండి. మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు. మీరు ఈ క్షణంలో మతం మారిపోయేటట్టుగా చెప్పేస్తున్నారు మీరు. కానీ మీరు మతం మారింది, మీరు తప్పు చేసుకున్నారు. మీరు హైందవ ధర్మంలో ఏ దేవతనైనా సరే మనం అర్చన చేయవచ్చు. ఏ దేవత కూడా నన్ను అర్చన చేయకపోతే నిన్ను శపిస్తాను అని చెప్పి చెప్పలేదు. కానీ బైబిల్లో మాత్రం నన్ను కనుక పూజ చేయకపోతే నేను శపిస్తాను, కష్టాలు పెడతానని చెప్పని అన్నాడు ఆయన. మీరు బైబిల్ చదవలేదని నాకు అర్థమైంది. నేనైతే మీ బైబిల్ చదివే, నేను బైబిల్లో కొన్ని క్వశ్చన్ ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానం చెప్తారా అన్న. ఈ లోపల ఫోన్ తీసింది మహాన్ తల్లి. ఫోన్ తీసి ఏదో పెద్ద బిజీగా ఉన్నట్టుగా నేను క్వశ్చన్ చేస్తున్నాను ఆవిడ్ని. క్వశ్చన్ చేస్తుంటే ఆవిడ సమాధానం చెప్పట్లా ఇక ఫోన్ తీసింది. ఫస్ట్ నేను నటించా కదా, ఫోన్లో నాటకాలు ఆడుతూ అవి చేస్తూను నటించడం మొదలుపెట్టి హలో 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 అంది బయటికి వెళ్ళిపోయింది, పారిపోయింది. ఎందుకంటే మీరు మీకు మీ దేవుని మీరు చూపించలేరు, నేను చూపిస్తాను రండి అని మీరు రాలేరు. ఎందుకు ఇవన్నీ కూడా మత మార్పిడి చేయడం? మీరు నమ్ముకున్న దేవుడు ఎవరో మీకు తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఏ రూపంలో ఉంటాడో తెలియదు. కానీ హైందవం మీద పడి మీరు మతం మార్చేయాలి. మీరు మేమందరూ కూడా మీ మతంలోకి వచ్చేసేయాలి. మేము ఏం సాధిద్దామని, దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? ఇది కరెక్ట్ కాదు కదా. మీరు క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్లానే ఉండండి, మాలాగా వేషధారణ వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మమ్మల్ని మతం మార్చొద్దు, మాకు అవసరం లేదు, మీ మతం అవసరం లేదు. మా మతంలో మేము సంపాదించుకున్నామో, తిన్నామో, పడుకున్నామో, ఏడ్చామో, పొల్లు గింతలు పెట్టామో, లేకపోతే తిండి లేక మలమల మాడామో, మా బాధలు మేము అనుభవిస్తాం. మా భగవంతుడు మమ్మల్ని ఆ బాధల నుంచి, కష్టాల నుంచి కూడా ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు. మేము ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా మాకు పుణ్యమే వస్తుంది. మేము ఎన్ని దానాలు చేస్తే అంత పుణ్యం వస్తుంది. మాకు పాపం అవసరం లేదు. పాపం అంటే కష్టాలు రోగాలు, పుణ్యం అంటే సుఖాలు ఆనందాలు. మాకు కావలసినవే కదా. మా భగవంతుడికి పూజ చేస్తే మాకు సుఖాలు ఆనందాలు అవన్నీ వస్తాయి. మాకు మాకెందుకు మీ పాపాలు, మీ కష్టాలు? ఇవన్నీ కూడా నేను చెప్తూనే ఉన్నాను. ఆవిడతో వాడు పాపం పరిగెత్తుకుని వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేసేసి. దయచేసి అందరూ కూడా గమనించండి, ఇటువంటి మత మార్పిడి గాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా మనం వాళ్ళని తిట్టద్దు కొట్టద్దు. మనం ఎందుకు ఎవడ మృతప్రచారం వాళ్ళు చేసుకోవాలి? కానీ నాలాంటి వాడిని ఆ షాపులో ఉన్నాయంటున్న వాడిని మతం మార్చడానికి ప్రయత్నం చేయకూడదు కదా. చక్కగా ఎంత చక్కగా చెప్పిందంటే వేదాల్లో ధర్మాల్లో అర్థాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి చిట్ట చివరికి నన్ను ట్రాప్లో పడేద్దామని చూసింది. ఇది సమాజంలో దుర్మార్గమైన వ్యవహారం నడుస్తోంది. దుర్మార్గమైన వ్యవహారం అంతా కూడా జాగ్రత్తగా మనం ప్రతి క్షణం కూడా అడుగు వేయాల్సిందే. మత మార్పిడి ముఠాలు వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. అందరూ కూడా మీరు అందరూ కూడా గమనించండి, ఇది నా ఒక్కడికే జరిగిన వ్యవహారం కాదు, అందరికీ జరుగుతున్న వ్యవహారము. ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళతో, ఆడవాళ్ళకు ప్రచారం చేయించుకుని మత మార్పిడి ముఖ్యంగా ఆడవాళ్ళతో చేస్తున్నారు. ఆమె దరిద్రం ఏందో నేను మగవాణ్ణి అయిపోయా. నేను లేదా ఈ పాడు కూడా నేను కూడా ముసుకేసుకుని అలలోయ అంటూ ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని. అది మాత్రం గ్యారెంటీ జరిగేది. ఎందుకంటే అమాయకత్వం కదా, నాదంతా అమాయకత్వమే. నేనేం చదవలేదు, నాకేం తెలియదు. అలాంటి అమాయకుడిని మతం మార్చడం చాలా తేలిక. అందులో నేను ఆడవాళ్ళ ఇంటూ కనుక నన్ను తొందరగా మతం మార్చేవాళ్ళు. మరి కూడా ఇటువంటి కార్యకలాపాలు చేసేవాళ్ళందరం కూడా మనం అడ్డుకోవద్దు, తిట్టద్దు, కొట్టద్దు, ఖండించండి అంతే. మీరు అందరికీ కూడా నమస్కారం. జై శ్రీరామ్.